గ్రామంలో ఏ సమస్య ఉన్నా సంబంధిత అధికారులతో చర్చించిన పి సుజాత. కె గోకవరం అన్నపనేని వారిగూడెం గణపవరంలో పీతల సుజాత మాట్లాడుతూ ఇంటింటికి కుళాయి టెండర్ల దశలో ఉందని ఎమ్మెల్యే పీతల సుజాత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలంలో అత్యధికంగా నిధులు మంజూరయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్ఓ ఎండీఓ జెడ్పీటీసీ పెద్దబాబు, ఎంపీ మల్లికార్జునరావు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు చలపతిరావు, ఎంపీటీసీ తొమ్మండ్రు ఝాన్సీ మరియు టీడీపీ నాయకులు మల్లయ్య, వరప్రసాద్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఐఎస్ఎల్ బిల్లు అయితే కరుపుని పడిపోయినాయి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గ్రామస్తులకు ఎంపీటీసీ రామారావు గారికి వేదికను అలంకరించిన ఎంపీటీ గారు, జెడ్పీటీసీ గారు, స్పెషల్ ఆఫీసర్ మండల తహసీల్దార్ గారు, అదే ఎలక్ట్రికల్ ఏఈ గారు, ఎండిఓ గారు, సిఐ గారు, వెంకటబాబు గారు, మాకు ఇచ్చేసినటువంటి గ్రామస్తులకు, మండల నాయకులకు, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఇచ్చేసినటువంటి అధికారులకు, అనధికారులకు, పత్రికా సోదరులకు, వేరే వారికి అందరికీ పేరుపేట నమస్కారాలండి. గ్రామ దర్శిని, గ్రామ వికాసం, గ్రామాన్ని దర్శించటం, ఆ గ్రామంలో ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి వికాసాలన్నీ కూడా చూడటం, ప్రజలకు తెలియచెప్పటం, ఇంకా చేయాల్సినవి తెలుసుకుని చేయటం. సో ప్రతి గ్రామము, ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలని ఎలానైతే సీఎం గారు ఆశిస్తున్నారు, ప్రతి గ్రామము మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, చింతపూరి శాసనసభ్యులు శ్రీమతి పేద సుజాత గారికి, అలాగే జిల్లా ప్రాదేశిక సభ్యులు గౌరవనీయులు గుప్తా సాయి సత్యనారాయణ సాయి గారు గారికి, అలాగే మన మండల పరిషత్ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ మోరంపూడి మధుకర్జనరావు గారికి, వేదిక అలంకరించినటువంటి ఎంపీటీసీ గారికి, ఇతర ప్రజలకు, ఎంపీడీఓ గారికి, ఇతర నాయకులకు, అలాగే గ్రామస్తులందరికీ కూడా, మీడియా మిత్రులకు, పాతికి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. మరి ఈ రోజున గ్రామదర్శిని ప్రోగ్రాం కింద మనం చింతలపూడి నియోజకవర్గంలో ఏ మారుమూల పనిలో చూసినటువంటి లింగపాలెం గ్రామం, లింగపాలెం మండలంలో ముఖ్యంగా ఈ యొక్క మండలాన్ని ప్రతి గ్రామాన ఉన్నటువంటి ప్రతి 99% పెన్షన్స్ అన్ని మన నియోజకవర్గంలో ఇచ్చామండి. ఇంకా 1% అక్కడక్కడ మిగిలి మేము చాలా ధైర్యంగా, చాలా ఓపెన్ గా, రాజకీయాలకు అతీతంగా ఇచ్చామనేసి చెప్తున్నాం. ఇంకా ఎక్కడైనా ఇలా అరకొరం మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇస్తాం. కాబట్టి ఇప్పుడు మేము చూసినప్పుడు 2-3 పెన్షన్లు మా దృష్టికి వచ్చినాయి. ఇమీడియట్ గా వాళ్ళకి కూడా మేము ఇస్తాం, పంపిస్తాం. అబ్బాయికి సర్టిఫికేట్ ఎట్లాంటి ఏమన్నా ఉంటే మీకు తెలియకపోతే ఆమె అడిగి కూడా తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా చేసుకోండి. డెఫినెట్ గా అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు ఇచ్చి తీరుతామండి. ఇవ్వాలి, అందరూ సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వం యొక్క, సీఎం గారి యొక్క కోరిక. కాబట్టి లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ప్రతి పల్లెకి, మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీళ్ళు ఇవ్వాలి, ఫిల్టర్ వాటర్ మంచినీళ్ళు ఇవ్వాలని ఒక మంచి ఆలోచన చేసి దానికి సంబంధించినటువంటి గ్రాంట్ కూడా రిలీజ్ చేశారండి. హైయెస్ట్ గా మన జిల్లాలో మన నియోజకవర్గానికి ఎక్కువ శాంక్షన్ అయింది. సో అలాగే లింగపాలెం మండలానికి ఎక్కువ వచ్చింది. అందులో ఈ గ్రామానికి, ఒక్క ఈ గ్రామానికి 49 లక్షలు శాంక్షన్ అయింది. అయితే దీన్ని టెండర్ ప్రాసెస్ లో ఉందండి, టెండర్స్ పిలిచి
లీటర్ వరకు ప్రతి మనిషికి 70 లీటర్ల వరకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇంటింటికి ఉన్నాయి అనమాట. సో అలాగా మీరు కొద్ది ఇంతకాలం ఓపు పట్టారు, కొద్ది రోజులు ఓపు పడితే కనుక ప్రతి ఇంటింటికి కుళాయి వస్తుంది, ప్రతి వ్యక్తికి 70 లీటర్లు తగ్గకుండా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం దీని కాన్సెప్ట్. అంటే మీకు ఎంత వాటర్ పుష్కలంగా ఇస్తున్నాం అనే దానికి నిదర్శనంగా చెప్తున్నా అనమాట. కొంచెం కొద్ది రోజులు ఓపు పడితే మీకు రాబోయే రోజులు మీరే చెప్తారు, లోకేష్ గారు మాకు మంచి నీరు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మాకు ఇన్ని చేశారు, మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం మాకు ఇన్ని చేసింది అనేసి మీరే చెప్పబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో రోడ్లు వేసాం, ఇంకా వేయబోతున్నాం, పూర్తి చేయబోతున్నాం, ఇంకా పని చేయాల్సినవి చాలా ఉన్నాయి, శాంక్షనింగ్ అయ్యి పని మొదలు పెట్టాల్సినవి చాలా ఉన్నాయి. మీకు ఎప్పటికీ ప్రజలకు సేవ చేయటమే మా కర్తవ్యంగా పనిచేస్తామండి. సో మీ అందరి మీరు చేయాల్సిన మీ అందరికి ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకా చిన్న చిన్న ఏమైనా ఉంటే అవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారని థ్యాంక్ యూ. జై హింద్ జై శ్రీరామ్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో మన అభివృద్ధి అనేది ఎక్కడ ఆగకుండా ప్రజలకు ఎలాంటి చిన్న అసౌకర్యం గానీ కష్టం గానీ తెలియకుండా మరి ఈరోజు ఎన్నో 1000 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారంటే దానికి మీ అందరి యొక్క సపోర్టే దీనికి కారణం అనేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మీ సపోర్ట్ ఆశీర్వాదాలతో ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఒక సంకల్ప బలంతో రాష్ట్రాన్ని అటకూలుగా విభజించారు అలాంటి పాలకులు. ఇలాంటి కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని నేను ఎలాగైనా సరే అభివృద్ధి చేయాలి, నా 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క కళ్ళలో సంతోషం చూడాలనేసి చంద్రబాబు నాయుడు గారు ఆనాడే నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన పాదయాత్ర చేసినప్పుడు 64 సంవత్సరాల వయసులో 2012లో పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు అందరి యొక్క కష్టాలు 23 జిల్లాల్లో ఆనాడు చూశారు. అధికారం వచ్చిన తర్వాత పెన్షన్ 1000 రూపాయలు చేశారు వృద్ధులకి, వితంతులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500, ఇప్పుడు ఒంటరి మహిళలకి ఏ ఆధారం లేని మహిళలకు కూడా 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, ప్రతి వ్యక్తికి 5 కేజీలు బియ్యమిస్తున్నాం, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, దీపం పథకం కింద గ్యాస్ ఇవ్వటం కానివ్వండి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నాం. మరి అంతేకాకుండా ఎవరైనా కుటుంబంలో అనుకోకుండా చనిపోతే చంద్రన్న బీమా ద్వారా కుటుంబాన్ని ఇమీడియట్గా ఆదుకునే ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఇళ్ళు లేని వారికి ఎంతేరో గృహ నిర్మాణ కింద ఇల్లు ఇస్తున్నాం. మరి ఈ రోజున ఇళ్ల స్థలాల కోసం మరి చాలా మంది అడుగుతున్నారు, మాకు అన్నీ చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, అన్ని పెన్షన్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, మాకు ఇల్లు కావాలి, ఇళ్ల స్థలాలు కావాలని అడుగుతున్నారు. మీకు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల సమస్య కూడా పరిష్కరించాను అనేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు. మరి త్వరలోనే మన ఖాళీ ల్యాండ్ లో మరి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి మీకు సొంత ఇంటి స్థలాన్ని కూడా నెరవేర్చబోతుంది తెలియజేస్తాం ప్రభుత్వం అనేసి సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఇక్కడ ఓన్లీ గడప వారి గూడెంలో అండి ఇల్లు కావాల్సిన వారికి 10 ఇల్లు ఇచ్చామండి దాదాపు 20 లక్షల రూపాయలతో. పెన్షన్ ఏమో 75 ఇస్తున్నాం ప్రతి నెల ఈ ఒక్క గడప వారి గూడెంలో. అలాగే నెలకి 90,000 ఖర్చు పెడుతున్నాం ఈ పెన్షన్లకి, సంవత్సరానికి ఏమో 10,50,000 రూపాయలు. ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ గణప వారి గూడెంలో 43,20,000 రూపాయలు ఒక్క పెన్షన్ కోసమే ఒక్క ఈ గణప వారి గూడెంకి మరి తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టింది అనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి మొన్న నేను ఈ రాముల వారి గుడికి అదే పసుపు ఏపీఎం గారు రండి చెప్పండి సమస్య ఏంటి. తీర్మానం చేయండి, గ్రూప్ తీర్మానం చేసి నా దగ్గరికి రండి, సంతకం పెడతాను, దానిలో మాట మీరు ముందు తీర్మానం చేసుకోండి. ఏం పెట్టి పేరు చూడమ్మా ఏపీఎం గారు అలా కాదు, నువ్వు అదేంటో తెలుసుకుని నువ్వు పని చేయాలి, నువ్వు మళ్ళీ నాకు మెసేజ్ అని పని చేయాలి.
పని జరిగిందని చెప్పాలి. నాకు అందరికీ తెలిసిందే 77026829 నాది నోట్ ఎయిట్ నా నెంబరు రైట్. ఇంకా నువ్వు కూర్చో బంగారం మా కూర్చో రైట్. ఇంకా ఇంకమ్మా సంతోషమా ఇంకేమన్నా చిన్న చిన్న ఏమన్నుంటే రోడ్లు అవి మళ్ళీ నెక్స్ట్ టైం పూర్తి చేస్తాం బానే ఇచ్చేస్తాం. ఏమండి రాజకీయాలకు అతీతంగా బాబు అమ్మ తల్లి ఏమండి రాజకీయాలకు అతీతంగా ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేకుండా అన్ని చేస్తున్నాం అందరికీ ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు మేము కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. పక్కాగా నాకు ప్రతి కుటుంబము బాగుండాలి ప్రతి ఊరు బాగుండాలి మీరు అందరూ సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పిల్లల్ని బాగా చదివించండి. నువ్వు అలా మాట్లాడకు నీకు ఇప్పుడు చెప్పానా నీవేమో లోన్ లో ఉన్నాయి కార్పొరేషన్ లో అది తెలిసి ఉండే ఇళ్ల పట్టాలు కావాలని మొండిగా అడుగుతున్నావు కాదమ్మా నీకు ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి క్యాన్సల్ చేసామంటే చెప్పు చేసేస్తాం. అది హౌసింగ్ కార్పొరేషన్ లో మీ పట్టాలు ఆనాడు తీసుకున్నారంట కదా దానికి మరి ఏదో ఉంటుందిగా చూడండి ఒకసారి నాకు తెలీదు అది కార్పొరేషన్ లో ఉన్నాయంట మీ హౌసింగ్ పట్టాలన్నీ ఆ లోన్ ఎప్పుడేదో తీసుకుని ఉంటారు అవి మీరు అవునా లోనా అని సీఎం గారి దృష్టికి ఎన్ని కలిసి తీసుకెళ్తాంలే ఆయన ఒకసారి డిసిజన్ తీసుకుంటారు అలా డిసిజన్ మంచిగా వచ్చినప్పుడు మీకు అందరికి మంచిది కానీ మనం లోన్ తీసుకున్నప్పుడు ఎంత కొంత మనం కూడా కట్టుకోవాలి కదా మనకి బాధ్యత ఉంటది కదా కొంత కట్టుకుని చేసుకోవాలి కదా అది హౌసింగ్ కార్పొరేషన్లు ఉన్నాయండి మీ పట్టాలు వాళ్ళు ఏదో అంటారు అది కట్టాలని లోన్ అది చూడు ఎంత ఉన్నాయో ఒకసారి కనుక్కోండి అసలు ఫస్ట్ అలాగే ఎన్ని పట్టాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర వేయగారు హౌసింగ్ సంబంధించి లిస్ట్ ఎన్ని ఎంతమంది ఉన్నారో చూసుకోండి ఎంత కట్టారో వాళ్ళు చూసుకోండి ఎంత కట్టారో చూసుకోండి ఓకేనా ఇంకేంటమ్మా ఓకే ఇంకేంటండి ఓకే ఇంకేమన్నాయి సరే హౌసింగ్ అయితే అది క్లారిటీ ఇచ్చా ఇంకా మీకు అందరికి గ్యాసులు ఉన్నాయా గ్యాస్ వస్తుందా గ్యాస్ వస్తుంది కదా ఇంకేంటి మీకు రాంది అన్ని చేస్తున్నారు కదా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్ని చేస్తున్నారు కదా మీకు ఇలా ఇలా పెట్టాలంటున్నారు అది నేను మాట్లాడతాను ఓకేనా రైట్ థ్యాంక్ యూ అండి.